పుట్టిన ప్రతి మనిషి మరణించక తప్పదు. అయితే కొందరు త్వరగా మరణిస్తే మరికొంతమంది ముసలివాళ్ళయ్యాక మరణిస్తారు, మరికొంతమంది మధ్య వయసులోనే మరణిస్తారు. కానీ ఎప్పుడైనా సరే మరణం మాత్రం తప్పదు. మరణం నుండి ఎవరూ తప్పించుకోలేరు. దీనికి ప్రతి ఒక్కరూ అతీతులే. అయితే ప్రతి ఒక్కరికి సందేహం రాకమానదు. అదేంటంటే మనిషి చనిపోయిన తర్వాత కూడా ఇంకా ప్రయాణం ఉంటుందా లేదా అని. అయితే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మరణం తర్వాత కూడా ఇంకా ప్రయాణం ఉంటుందట. అయితే ఆ ప్రయాణం మన దేహానికి కాదు, ఆత్మకి. మన హిందూ సాంప్రదాయాల ప్రకారం చనిపోయిన వ్యక్తి చనిపోయిన తర్వాత మంచి చేస్తే స్వర్గానికి, చెడు చేస్తే నరకానికి వెళ్తాడని ఓ నమ్మకం. మరి గరుడ పురాణం మరణం తర్వాత ఏం జరుగుతుందో, ఏం చెప్తుందో ఆలోచించారా? కనీసం తెలుసుకోవాలని ప్రయత్నించారా? లేదు కదా. అఫ్కోర్స్ నాకు కూడా ఆ డౌట్ ఇన్నాళ్ళు రాలేదనుకోండి, బట్ ఇప్పుడు వచ్చింది. అందుకే మరణం అనే టాపిక్ మీద చాలా రీసెర్చ్ చేశా, ఐ మీన్ మ్యాటర్ కలెక్ట్ చేశా. అందులో నాకు బాగా నచ్చింది మరణం తర్వాత యమలోకానికి వెళ్ళటానికి 47 రోజుల పాటు జరిగే ప్రయాణం. అబ్బో, ఈ మ్యాటర్ కలెక్ట్ చేసి నేను చాలా షాక్ అయ్యాను. మరి ఆలస్యం దేనికి? నాకు నచ్చిన ఆ విశేషాలు మీకోసం. మరణం అనేది వాస్తవం. పుట్టిన ప్రతి వారికి చావు అనేది కంపల్సరీ. చావు నుంచి ఎవరూ తప్పించుకోలేరు. అయితే చావు తర్వాత కూడా మనకు ఇంకా ప్రయాణం ఉంటుందా అంటే ఉంటుంది. నమ్మాలని లేదు కదా, కానీ ఇది వాస్తవం. మరణం తర్వాత కూడా ఇంకా ప్రయాణం ఉంటుంది. హౌరా అనిపిస్తోంది కదా. ఏదో ఒక రోజు మన శరీరాలు శవం కాక తప్పదు. మన శవాన్ని కాల్చటమో మట్టిలో కప్పి పెట్టడమో జరగక మనదు. అయితే మరణం తర్వాత శరీరం ప్రాధాన్యపడుతుందా అనేది ఏదో ఒకసారి మన మైండ్ని క్రాస్ చేసే కామన్ క్వశ్చన్. అసలు మరణం తర్వాత మనకు మన ఆత్మకు ఏమవుతుంది, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? అబ్బో, ఇలా ఒకటేంటి చాలా క్వశ్చన్స్ మన మైండ్ని బ్లాక్ చేస్తాయి. మన హిందూ పురాణాల ప్రకారం మరణించిన తర్వాత మంచి స్వభావంతో బతికే వాళ్ళు స్వర్గానికి వెళ్తారని చెప్తారు. ఎవరైతే చెడు పనులు ఇతరులకు హాని చేస్తారో వాళ్ళు నరకానికి వెళ్తారని చెప్తారు. ప్రతి ఒక్కరి తలరాత నిర్ణయించి ఎవరు స్వర్గానికి వెళ్తారు, ఎవరు నరకానికి వెళ్తారో నిర్ణయించేది చావు దేవుడు యమరాజు. ఒకవేళ మరణం తర్వాత ఆత్మ యమలోకంలోని యమరాజు దగ్గరకు వెళ్తే ప్రయాణం ఎలా ఉంటుంది? చనిపోయిన తర్వాత కూడా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందా? బతికుండగా చేసిన తప్పులకు నరకానికి వెళ్ళటమే కాకుండా ప్రయాణంలో ఆటుపోట్లు తప్పవా? అసలు మరణం తర్వాత యమలోకానికి చేసే ప్రయాణం ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నలన్నిటికీ గరుడ పురాణం ఏం చెప్తోందంటే, చావు కొంత సమయం ముందు నుంచే మాటలు రావట. ఆ వ్యక్తికి మాట్లాడాలనున్నా మాట్లాడలేకపోతాడట, కానీ తన జీవితం మొత్తాన్ని ఓసారి చూడగలుగుతాడట. జీవితపు చివరి క్షణాల్లో అతనికి దివ్య దృష్టి తీరుకొని ప్రపంచాన్నన్నింటినీ అర్థం చేసుకోగలుగుతాడట. మిగిలిన అన్ని సెన్సెస్ నాశనం అయ్యి శరీరం ఎలాంటి చలనం లేకుండా గట్టిగా మారిపోతుందట. చనిపోయిన వ్యక్తి తను యమలోకానికి తీసుకెళ్లటానికి యమరాజు పంపిన యమదాతని చూడగలుగుతాడట. యమదూతలు కనిపిస్తున్న సమయంలో వాళ్ళు భయంకర రూపం చూసి నోరారిపోతుందట. యమదూతలకు గోళ్లే ఆయుధాలు. యమదూతలు చాలా భయంకరంగా ఉంటారు. ఎలాంటి షేప్ లేని ముఖాలు, గోళ్లే ఆయుధాలుగా ఉంటాయి. వాళ్ళని చూసి చనిపోయిన వ్యక్తి చాలా భయానికి గురై యూరిన్ లేదా మోషన్ కూడా చేస్తారని గరుడ పురాణం చెప్తోంది. యమదూతలు వెంటనే ఆ వ్యక్తి ఆత్మను పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతారట. యమలోకానికి వెళ్లేటప్పుడు ఆత్మ అలసిపోయినా విశ్రాంతి తీసుకోవటానికి యమదూతలు అనుమతించరు. యమలోకానికి జరుగుతున్న ప్రయాణంలో ఆత్మను యమదూతలు చాలా భయపెడతారట. నరకంలో యమరాజ్ చెప్పే జడ్జిమెంట్ గురించి వివరించి మరింత భయపెడతారు. యమలోకంలో జరిగే భయంకరమైన కథలు యమదూతలు ఆత్మకు వివరించినప్పుడు ఆత్మ ఏడవటం మొదలెడుతుంది. కానీ యమదూతలు కనికరం, జాలి ఏమాత్రం చూపించరు. చాలా సందర్భాల్లో ఆత్మ నడవలేక సొమ్మసిల్లి పడిపోతాయి. మళ్లీ కాసేపటికి నడవటం మొదలుపెట్టిన వెంటనే మళ్లీ కొరడాతో కొట్టి హింసిస్తారు యమదూతలు. మొండిగా వివరించే ఆత్మలు యమదూతలు అతికిరాతకంగా కొరడాతో కొట్టేస్తారు. కొరడాతో కొట్టడం మండుతున్న ఇసుకలో నడక, అగ్నిలా మండిపోతున్న ఇసుకలో ఆత్మలు నడవలేకపోతాయి. అలాగే ఆకలితో ఉంటాయి. అదే సమయంలో యమదూతలు ఆత్మల్ని కొరడాతో కొట్టి నరకం చూపిస్తాయి. యమలోకానికి చేరిన వెంటనే యమరాజు ఒకసారి ఆత్మను వాళ్ళు చనిపోయిన స్థలానికి పంపిస్తారు. చనిపోయిన వ్యక్తికి తన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేస్తున్నారా లేదా, ఆత్మశాంతి కోసం కర్మ నిర్వహిస్తారా లేదా అని తెలుసుకోవటానికి ఆత్మను మళ్లీ కిందకు పంపుతాడు. ఒకవేళ కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించకపోతే ఆత్మ ప్రశాంతంగా ఉండగలిగే ప్రదేశాలైన అడవుల్లో తిరుగుతూ ఉంటుందట. గరుణ పురాణం ప్రకారం ఓ వ్యక్తి చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యులు 10 రోజుల్లోపే పిండ ప్రదానం చేయాలంటారు. ఇది కథ.